కృష్ణాపురం అనే ఒక అందమైన గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అందులో అత్త శారద, కోడలు అనామిక, కొడుకు రమేష్ ఉండేవాళ్ళు. వాళ్ళు మేకలని పెంచుతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ మేకల్ని అడవికి తీసుకెళ్తూ ఉండగా కొందరు మహిళలు ఇలా మాట్లాడుకుంటూ కనిపించారు. మీకు తెలుసా, చాలా ఏళ్ల తరువాత రాజుగారు మొదటిసారి మన ఊరికి వస్తున్నారంట. మొదటి మహిళ మాటలు విన్న మరొక మహిళ ఇలా అనింది. హా, విన్నాను పెద్దమ్మా, ఆయన రాక కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటగా. అప్పుడు మూడవ మహిళ ఇలా అంది. హా, సారీగా చెప్పారు మీరిద్దరు. అప్పుడు మొదటి మహిళ మళ్ళీ ఇలా అంది. రాజుగారు ఎప్పుడు వస్తున్నారో కాబురేమైనా తెలిసిందా? అది విన్న మరొక మహిళ సాయంత్రం. అలా మాట్లాడుకుని ఆ మహిళలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత రెండు మూడు రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆ కుటుంబ సభ్యులంతా మేకల్ని తోలుకొని అడవికి వెళ్లారు. అప్పుడే వాళ్లకి ఎదురుగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తోలుకుంటూ వస్తూ కనిపించాడు. అతను చాలా వేగంగా బండిని నడపడం అనామిక గమనించింది. కంగారు పడి ఇలా అంటుంది. అరే అత్తయ్య, ఆ బండి అయితే మన వైపే వస్తోంది. అది చూసిన శారద కూడా ఇలా అంటుంది. అరే వాడేమైనా పిచ్చోడా, బండి కూడా నడపడం రానట్టుంది. వాడు చచ్చేదేగాక మనల్ని కూడా చంపేలాగున్నాడు వెధవా. అప్పుడు రమేష్ వాళ్ళమ్మ మాటలకి ఇలా అన్నాడు. అమ్మా, పక్కకి జరుగు, మేకల్ని కూడా పక్కకి తోలు. అప్పుడు మేకలతో సహా శారద పక్కకి జరిగింది. ఆ వ్యక్తి వాళ్ల ముందు నుండే వేగంగా దూసుకుపోయి కింద పడిపోయాడు. అతను సాయం కోసం గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు రమేష్ అతనికి సాయం చేయడానికి అతని దగ్గరికొచ్చి ఇలా అన్నాడు. మీ చెయ్యిలా ఇవ్వండి. ఇక రమేష్ అతని చేయి పట్టుకొని పైకి లేపాడు. అప్పుడు ఆ వ్యక్తి రమేష్తో ఇలా అన్నాడు. అరే, నా బంగారు గొలుసు ఎక్కడ పోయింది, వెతకండి. అతని మాటలు విన్న రమేష్ ఇలా అన్నాడు. అరే, మీ బండైతే ముక్కలు ముక్కలైపోయింది, మీ బంగారు గొలుసును నేనెక్కడ వెతికేది. రమేష్ మాటలు విని ఆ వ్యక్తి గంభీరమైన గొంతుతో ఇలా అన్నాడు. అరే, నేనెవరో నీకు తెలుసా? నేను ఈ రాజ్యానికి రాజుని, రాణా ప్రతాప్. నా మాట వినకపోతే ఈ గ్రామం నుండి నిన్ను బయటికి గెంటించేస్తాను, జాగ్రత్త. ఆ వ్యక్తి మాటలు విన్న రమేష్ తన మనసులో ఇలా అనుకున్నాడు. అరే, వీడేం మనిషిరా బాబు, బండి కింద పడి దెబ్బలు తగిలినా కానీ చైన్ గురించి ఆలోచిస్తున్నాడు. వీడికి నేను అస్సలు సాయం చేయను, గుణపాఠం నేర్పి తీరుతాను. దొరికిందా? రమేష్ గొనుగుతూ ఇలా అన్నాడు. లేదండి, దొరక్కపోతే వెతుకు, అదే చెప్తున్నాను. రమేష్ ఆ చైన్ కోసం చాలా చాలా వెతికి చూశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ ఆ విషయం చెప్తే రాణా ప్రతాప్ ఊరుకునేలాగా లేడు. తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. తికమక పడిపోతూ ఉన్నాడు. అప్పుడే రాణా ప్రతాప్ ఇలా అన్నాడు. అక్కడున్న అమ్మాయి ఎవరు? అప్పుడు రమేష్ వినయంగా సమాధానమిస్తాడు. తను నా భార్య, మేము మేకల కాపురులం. రమేష్ మాటలు విన్న రాజుగారు ఇలా అన్నారు. చూడు, నువ్వు నా గొలుసు వెతికి ఇవ్వకపోతే నాకు ఒక బంగారు మేకనివ్వాల్సి ఉంటుంది. రాణా ప్రతాప్ మాటలు అసలు రమేష్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి బంగారు మేక, అలాంటిది ఎక్కడుంటుంది? అది విన్న రాణా ప్రతాప్ కి బాగా కోపం వచ్చేసింది. నాకన్నా ఎక్కువ తెలుసారా నీకు, బంగారు మేక ఉంటుంది, మీరు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఇక రాణా ప్రతాప్ అలా చెప్పిన తరువాత కంగారు పడుతూ రమేష్ తన కుటుంబంతో సహా ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చాక అనామిక మరియు శారదతో అక్కడ జరిగిందంతా చెప్పాడు. రాణా ప్రతాప్ బంగారు మేకని అడిగిన సంగతి కూడా వివరించాడు. అది విన్న శారద, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావురా, అతనికి బంగారు మేక కావాలంటే బంగారు మేకని ఇచ్చేద్దాంలే. శారద మాటలు విని అనామిక నవ్వుతూ ఇలా అంది. ఆ పిచ్చోడికి మనం బంగారు మేకను ఇచ్చేద్దాంలేండి.
అలా అనుకొని ముగ్గురు గట్టిగట్టిగా నవ్వుకుంటారు. మరుసటి రోజే ఉదయం ఒక మేకను తీసుకొని దానికి బంగారు రంగు వేసి ఒక నకిలీ బంగారు మేకని తయారు చేస్తారు. దాన్ని రాణా ప్రతాప్ కి ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. అయిపోయిందమ్మా? హా బాబు, తయారైపోయింది అతని బంగారు మేక. మనకేమో నకిలీ బంగారు మేక. అప్పుడు అనామిక ఇలా అంది, కానీ నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా, అతనికి అసలు తెలివి ఉందా లేదా? అసలు బంగారు మేక అనేదే ఉండదు, అలాంటిది ఉంటుందని నమ్ముతాడు, దాన్ని తీసుకురమ్మని అడుగుతాడు, అదిలా సాధ్యం? మరుసటి రోజున రాణా ప్రతాప్ తన ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న రమేష్ ఇంటికి వచ్చాడు. ఎక్కడ నా బంగారు మేక? అప్పుడు రమేష్ తడబడుతూ ఇలా అంటాడు, అది అది నా భార్య మా అమ్మ తీసుకురావడానికి వెళ్లారు. అప్పుడే అనామిక మరియు శారద ఆ బంగారు మేకని తీసుకుని అక్కడికి వచ్చారు. రాణా ప్రతాప్ కి ఆ మేకనిచ్చారు. అతను చాలా సంతోషంగా ఆ బంగారు మేకని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ శారద, అనామిక మరియు రమేష్ అతని తెలివి తక్కువతనానికి నవ్వుకుంటూ ఉంటారు. ఒక ఊర్లో సుభద్ర, రవీంద్ర అనే దంపతులు ఉంటారు. సుభద్ర ఎప్పుడూ దేవునికి పూజలు చేస్తూ భక్తి ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటుంది. రవీంద్ర సుభద్ర చేసే పనులకి అడ్డు చెప్పడు. సుభద్ర రవీంద్రలకు రమేష్ అనే కొడుకు ఉంటాడు. రమేష్ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సుభద్ర ఇలా అంటుంది, ఏమండి, బాబుకు పెళ్లి చేయాల్సిన టైం వచ్చిందండి, మీరు దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా? నేను ఆ పనుల్లోనే ఉన్నానే, నువ్వేం కంగారు పడమాక, మంచి కోడలు తీసుకొచ్చే బాధ్యత నాది, పెళ్లి సంబంధం మనం చూస్తే సరిపోద్దా, వాడి మనసులో కూడా ఎవరన్నా ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా. అది కూడా నిజమేలాండి, ఆ విషయం ఏం కనుక్కుంటాను అంటూ సుభద్ర తన కొడుకు ఉన్న పొలం వద్దకు వెళ్తుంది. పొలం వద్ద తన కొడుకు రమేష్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆ అమ్మాయి కూడా రమేష్తో చాలా చనువుగా ఉంటుంది. సుభద్ర దూరం నుంచే వారిని గమనిస్తుంది. చూడ్డానికి ఆ అమ్మాయి ఏమంత అందంగా ఉండదు, చాలా నల్లగా ఉంటుంది. సుభద్రకి ఆ అమ్మాయి రూపం చూడడం అసలు ఇష్టమే ఉండదు. కానీ తన కొడుకు అలా మాట్లాడుతూ ఉండేసరికి చాలా కంగారు పడిపోతుంది. వెంటనే వారి వద్దకు వెళ్తే అసలు నిజం బయటపడుతుందేమోనని అక్కడికి వెళ్తుంది. ఏంటి బాబు, ఇంటికి రాలేదేంటి? రోజు మధ్యాహ్నం భోజనం చేయట్లేదంట, ఎందుకని? అమ్మా, ఈ అమ్మాయి పేరు అనామిక, మన పొలంలో కూలీగా చేస్తుంది. రోజు నాకు ఈ అమ్మాయి భోజనం తెస్తుంది, నేనిక్కడే తినేసి పొలాన్ని చూసుకుంటున్నాను. ఏంటి బాబు, నీకు ఇల్లు ఉందనుకుంటున్నావా లేదా? ఎవరో పరాయి పిల్ల పెట్టిన భోజనాన్ని నువ్వు తింటావేంటి? నీకు ఇల్లు లేదా? అన్నం పెట్టే మనుషులు లేరా? అలా అనకమ్మా, అనామిక చాలా మంచి అమ్మాయి, అనామికని నేను ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి మన ఇంటికి రావాల్సిన అమ్మాయి అమ్మా, నువ్వు అలా మాట్లాడుకు, అనామిక బాధపడుతుంది. చూడడానికి అంత నల్లగా ఉంది, ఈ అమ్మాయి నువ్వెలా ప్రేమించావురా? దేవుడా, నీకెంత మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నానో, ఇంత పనిచేసావేంట్రా? నీ సంగతి ఇక్కడ కాదు, ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఇక సుభద్ర తన కొడుకుని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంట్లో రవీంద్ర, సుభద్రలు కూర్చొని రమేష్ పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. చివరిసారిగా ఏ నిర్ణయం తీసుకుంటాడేమోనని రమేష్ని అడుగుతారు. రమేష్ తాను అనామికను తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఎంతైనా ఒక్కగానొక్క కొడుకు కాబట్టి రమేష్ ఇష్టప్రకారంగానే సుభద్ర అనామికతో పెళ్లి చేస్తుంది. నల్లటి కోడలు ఇంటికి రావటంతో సుభద్ర లోపల చాలా బాధపడుతూ ఉంటుంది. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నల్లటి కోడలొచ్చిందని సుభద్రని హేళన చేస్తూ ఉంటారు. సుభద్ర వారి మాటలకు తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఒకరోజు తన భర్త రవీంద్రతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సుభద్ర, నీకు ఆ దేవుడు ఆశీస్సులున్నాయి కదా, ఎప్పుడు ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉంటావు కదా, ఆ దేవుడే నీకు మంచి చేస్తాడు. నువ్విట్ట బాధపడి నీ మనసుని పాడు చేసుకోకు, ఆరోగ్యం నాశనం చేసుకోకు సుభద్ర. ఇంటికొచ్చిన కోడలు నల్లగా ఉందని బాధపడకుండా ఆ నల్లటి కోడల్ని అందంగా తయారు చేసేందుకు ఏదైనా ప్రయత్నం చెయ్యి, నీకు కూడా అంతా మంచి జరుగుద్దిలే. మంచి విషయం చెప్పారండి, నేను ఈ రోజు నుంచి దాని గురించి ఆలోచిస్తాను. అసలే కోడలు నల్లగా ఉందని బయటకు తీసుకెళ్లేకపోతున్నాను, బయట వాళ్ళు హేళనగా మాట్లాడుతున్నారండి, అందుకే నాతో తీసుకెళ్లలేనండి. నేను అలా గుడి వద్దకు వెళ్ళొస్తాను, కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఇక సుభద్ర గుడికి బయలుదేరి వెళ్తుంది. దారి మధ్యలో సుభద్రకి ఒక సన్యాసి కనిపిస్తాడు. సుభద్రని చూసి ఆగుతాడు. నీ కష్టాలు తీరుతాయమ్మా,
నువ్వు సంతోషంగా ఉంటావు, బాధపడకుండా ధైర్యంగా వెళ్ళు అంటూ ఆ సన్యాసి అక్కడి నుంచి బయలుదేరి సుభద్ర ఇంటికొస్తాడు. అనామిక తన నల్లటి ముఖాన్ని గప్పుకొని ఇంటి బయట ఉన్న సన్యాసికి భిక్ష ఇస్తోంది. ఆ భిక్షాన్ని తీసుకున్న సన్యాసి అనామికకి ఒక వస్తువు ఇస్తాడు. చూడమ్మా, నీ బాధ తీరే రోజొచ్చింది. ఈ వస్తువుని తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. దీని ద్వారా నీకు మంచి సౌందర్యం వస్తుంది. నీ బాధలన్నీ తీరిపోతాయమ్మా. చాలా సంతోషం స్వామి. ప్రతి క్షణం నుంచి నేను పడే నరకం నుండి నన్ను బయటపడేలా చేస్తున్నారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను అంటూ అనామిక సన్యాసిచ్చిన ఆ వస్తువుని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఆ వస్తువుని తీసి చూడగా అదొక అద్దం. ఆ అద్దం మెరిసిపోతూ ఉంటుంది. ఆ అద్దాన్ని ఎవరికీ కనిపించకుండా అనామిక దాచి ఉంచుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఆ అద్దంలో తన ముఖం చూసుకుంటుంది. తన ముఖం చాలా అందంగా మారిపోతుంది. అరే, ఈ అద్దం ఏదో మాయగా ఉందే. నా ముఖం చాలా అందంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ముఖంతో నేను బయటికి వెళ్తే అందరూ నాతో సంతోషంగా మాట్లాడతారు అలా అనుకుని అనామిక తన అత్తమామల వద్దకు వెళ్తుంది. నల్లటి కోడలు గాస్తా అందంగా మారటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. అలా ఎలా మారిపోయిందో తెలుసుకోవాలి అనుకుంటారు. అరే సుభద్ర, కోడలిట్ట మారిపోయిందేటి? ఇదెలా సాధ్యమైంది సుభద్ర? నాకు కూడా వింతగా ఉందండి. ఇదెలా జరిగింది? నిన్న నాకు ఒక సన్యాసి కనిపించాడు, నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడండి. నాకున్న ఒకే ఒక బాధ నా కోడలు నల్లగా ఉండడం. అది తీరిపోయిందండి. ఇప్పుడు నా కోడలు చూడండి, ఎంత అందంగా ఉందో. అది సరే, కోడల్లో ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుందంటావు? ఆ విషయం మనం తెలుసుకోవాలండి. ఇక మరుసటి రోజు రవీంద్ర సుభద్రలు తన కోడలి గదిలోకి చాటుగా చూస్తారు. కోడలు మాయా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అద్దంలో చూడటంతో తన అందం రెట్టింపవుతూ ఉంటుంది. చాటు నుంచి గమనిస్తున్న అత్తగారు వెంటనే తన కోడలి ముందుకు వెళ్లి ఆ అద్దం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు. నాకు ఓ సన్యాసి ఈ అద్దాన్ని ఇచ్చాడు అత్తయ్య. ఇదొక మాయా అద్దమని నాకు తెలీదు. నేను ఇంత అందంగా మారడానికి ఇదే కారణం. చాలా సంతోషమమ్మా. ఆ దేవుడే నాకు ఆ సన్యాసి రూపంలో వచ్చి మేలు చేశాడు. నువ్వు ఈ రోజు నుంచి నాతో పాటే గుడికిరా. ఇక నువ్వింట్లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఆ రోజు నుంచి అనామికని సుభద్ర ఎక్కడికి వెళ్ళినా తనతో పాటుగా తీసుకెళ్తూ ఉండేది తన కోడలిగా. అందరికీ కోడలిని పరిచయం చేస్తూ ఉండేది. కోడలి అందం చూసి ఆనందపడుతూ ఉంటుంది సుభద్ర.